దర్శనార్థులు అందరు ఎట్లున్నారు? మంచిగున్నారులే. ధూమ్ ధామ్ మాట పాట కార్యక్రమానికి స్వాగతం. ఇక మంచి మంచి కళాకారులతోని మంచి మంచి పాటలతోని మీ ముందుకు వచ్చేసిన మంచి మంచి కళాకారులను మన ముందుకు తెచ్చి మీకు పరిచయం చేయాలనేదే హెచ్ఎంటీవీ ఈ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేసింది. ఇక ఎందుకు ఆలస్యం, షురు చేద్దామా? ముందుగల ఒక అన్నున్నాడు. ఈ అన్న అయితే ఒక బంజారా గెటప్తో వచ్చేసిండు. మరి అన్న పేరేంది, ఏమేం పాటలు పాడతాడు, ఏం కథ అనేది అరుసుకుందామా? నమస్తే అన్న. నమస్తే అక్క. మీ పేరేంది? సుభాష్. సుభాష్, ఏంది బంజారా గెటప్ తో వచ్చిర్రు? బంజారా సాంగ్స్ పాడాలని వచ్చారక. ఒక సింబాలిక్ ఉంటుందని అట్లా వచ్చిరా? అవునక్క. ముందుగా ఏ పాటతో షురు చేద్దాం? దేవుని సాంగ్. దేవుని సాంగ్ తో షురు చేద్దాం. ఈ ప్రోగ్రామ్ కి మంచిగా దేవునికి నమస్కారం పెట్టుకొని షురు చేద్దాం. ఏమంటావు? చలో స్టార్ట్. మరే సపని మా తొలయడి అయిచ్ మరే సపని మా తొలయడి అయిచ్ తొలయడి కే గిదకు అటి అగె తలే తొలయడి కే గిదకు అటి అగె తలే మరే సపని మా తొలయడి అయిచ్ మరే సపని మా తొలయడి అయిచ్ తొలయడి కే గిదకు అటి అగె తలే తొలయడి కే గిదకు అటి ఇది దేవుని సాంగ్. ఇప్పుడు నువ్వు పాటలు పాడుతున్నావు కదా, మళ్ళీ దాంట్లో అర్థం ఏంది నాకు చెప్పాలి అప్పుడప్పుడు, మళ్ళీ నాకు సమజ్ కాదు కదా. సరేనా, ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో ఒక దసరా పండుగ అంటే మా దాంట్లో ఫేమస్ అక్క. ఆ దసరా పండుగలో తెలంగాణ రాష్ట్రంలో పెద్దమ్మిగల్ అనేది అక్కడ ఫేమస్ అక్క. ఆ పెద్దమ్మిగల్ దగ్గరే దసరా అనేది పెద్దలు చేసుకుంటాం అక్క. ఈ సాంగ్ రీసెంట్గా పాడానక్క. అంటే అమ్మవారి పాట అన్నట్టు అంతేనా? అమ్మవారి పాట. ఏ ఒకటి చెప్దాం అనుకున్నా, నీ గొంతు అయితే మస్తుగా ఉన్నది, మంచిగా అంటే మంచిగా ఉన్నది, ఇంటే ఒక ఊపు వస్తుంది అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇంకొక పాట పాడుకుందామా? ఓకే అక్క.